హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహితాస్ లవ్లీ లైఫ్. ఈరోజు వీడియో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా, నేను పిల్లలకి గణేష్ మేకింగ్ కాంపిటీషన్ లాగా పెట్టానమాట. అది మీకు వీడియో చూపిస్తాను, చివరి వరకు చూసి ఎవరు వినాయకుడు బాగుందో మీరే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? ముగ్గురు పిల్లల్లో ఎవరు బాగా చేశారు చెప్పండి, ఓకే? అండ్ అంతకన్నా ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? మరి లేట్ ఎందుకు, వీడియో చూసేద్దాం, ఓకే? ఇక్కడ ముగ్గురు పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారండి వినాయకుడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చింది వినాయకుడు కూడా. వాళ్ళతో పాటు నేను సరదాగా చేశాను, వాళ్ళకి కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంటుందని. కానీ నాకంటే బాగా వాళ్ళే చేశారు, చాలా బాగా వచ్చింది ముగ్గురివి. నా మీద చాలా బెటర్ అనిపించారు. మా పాప కూడా చేసింది చిన్న వినాయకుడు. నేను జస్ట్ తల చేసేలోపు మా బాబు మొత్తం అదిగోండి తల, మీరు పక్కన చూస్తే మీకు అర్థమవుతుంది, కాళ్ళకి చేతులకి బాడీకి అన్ని సపరేట్ సపరేట్గా చేసి పెట్టేసుకున్నాడు. తర్వాత అవన్నీ జాయిన్ చేస్తాడంట. చాలా ఇది ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళు యూజ్ చేసి మరీ ఫాస్ట్గా చేసేస్తున్నారు, నాకంటే ఫాస్ట్గా చేసేసారు వినాయకుడిని. అండ్ హాసిని ఇక్కడ ఫస్ట్ పీఠం చేసింది వినాయకుడికి కూర్చునడానికి ఆసనము, తర్వాత దాని మీద వినాయకుడిని తయారు చేసింది. అండ్ మా పాప ఇక్కడ చూడండి బుల్లిగా చిన్న చిన్న రెండు లడ్డూలు పెట్టింది, ఒకదాని మీద ఒకటి, ఒకటి బాడీ కోసం అంట, ఒకటి తల కోసం అంట. దానికి పాపం చెవులు తొండం అవి చేయడానికి రావట్లేదు, ఒకదాని మీద ఒకటి లైన్గా మూడు లడ్డూలు పెడుతుందన్నమాట. నేను కొంచెం హెల్ప్ చేసి దానికి కొంచెం చెవులు అవి ప్రెస్ చేసి ఇస్తే పాపం అది నొక్కుంది, బాగా చేసింది అది కూడా. అండ్ ఈలోపు నేను తల బాడీ రెండు అతికిచ్చేదానికి ట్రై చేస్తున్నాను, బట్ నాకు అది కుదరక నేను మళ్ళీ తీసేసి ఫస్ట్ చెవులు పెట్టుకున్నాను వినాయకుడికి. చెవులు ప్రిపేర్ చేసి చెవులు పెట్టేసుకున్నాను, చెవులు పెట్టుకున్న తర్వాత అప్పుడు బాడీకి అటాచ్ చేశాను అన్నమాట. బాగా వచ్చింది అలా అయితే. నేను తల ప్రిపేర్ చేసే లోపల మీరు పక్కన పిల్లల్ని అబ్జర్వ్ చేయండి, వాళ్ళు అక్షితదైతే ఆల్మోస్ట్ మొత్తాన్ని కంప్లీట్ అయిపోయింది, కిరీటంతో సహా పెట్టేశాడు, అదేంటి చేతులు కాళ్ళు అన్నీ పెట్టేశాడు. హాసినిది కూడా చూడండి, నేను ఓన్లీ ఇంకా అప్పటికి తల ఒకటే చేశాను. మా వాడు జంజం కూడా చేసి పెట్టేస్తున్నాడు వినాయకుడికి. ఈలో పదకొండు అది జంజం అంట, అది జంజం చేశాడు. మెళ్ళో వేసుకుంటారు కదా తెల్లది జంజం అంటే, అది కూడా చేసి పెట్టేశాడు వాడు, చాలా ఫాస్ట్ చేశాడు. ఇలా నేను బాడీను తల రెండు జాయిన్ చేసుకున్నాను. వెనకాల కొంచెం మట్టి తీసుకొని అలా నొక్కుంటూ ఉంటే మనకి ఊడిపోకుండా అతుక్కుంటాయన్నమాట చక్కగా రెండు వినాయకుడు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది, వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా క్రాక్స్ లాంటివి ఉంటే మనం వాటర్ తడుపుకుంటూ చేసుకున్నాం అనుకోండి, పగుళ్ళు రాకుండా నున్నగా వస్తుంది అన్నమాట వినాయకుడు. ఓకే, అండ్ మన పిల్లలది ఆల్మోస్ట్ అయిపోయింది. మా బాబాయ్ అయితే పంచపాత్ర కూడా తయారు చేస్తాడు, మూడు గిన్నెలతో. మూడు గిన్నెలు చేసి మీకు పక్కన కనిపిస్తుందా వీడియోలో, తర్వాత చూపిస్తాడు చూడండి. పంచపాత్ర కూడా చేసి మూడు గిన్నెలతో దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు కూడా వేసి పెట్టాడు వాడు. అదిగోండి ఇది దాంట్లో అన్నీ, ఇంకా ఆల్మోస్ట్ ఏది వదలలేదు వాడు కూడా. లడ్డూలు ప్రసాదం అంట, కుడుములు లడ్డూలు అన్నీ చేశాడు. హాసినిది కూడా కాళ్ళు అయితే పెట్టింది, ఇప్పుడు చేతులు పెట్టడానికి రెడీ చేస్తుంది. నేను తల బాడీ చేసేసుకున్న తర్వాత కాళ్ళు పెట్టుకున్నాను. కాళ్ళు పెట్టేసిన తర్వాత అప్పుడు ఆసనం మీద వినాయకుడిని కూర్చోబెడుతున్నాను. ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఉంటే కనుక అర్థమవుతుంది అనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి అంతే. మేబీ నేను అంత పర్ఫెక్ట్గా ఏం చేయలేదు, బట్ అసలు రాని వాళ్ళ కోసం కొంచెం యూజ్ అవుతుంది కదా అని చూపిస్తున్నాను.
ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నాది కూడా. చేతులు పెట్టేస్తున్నాను, చేతులు కూడా పెట్టేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇంక ఇదైతే. తర్వాత మనం కిరీటం చేసుకుందాము. కిరీటము అండ్ మనము గొడుగు కూడా కంపల్సరీగా ఉంటుంది కదా వినాయకుడికి. నేను మన నాగేంద్ర స్వామితో గొడుగులాగా చేసి పెడతానమాట, పాము పడగలాగా పెడుతున్నాను. ఇదిగోండి మా బాబు పంచపాత్రలో పసుపు కుంకుమ చింతలు కూడా వేసేసుకొని బొట్టు కూడా పెట్టేశాడు. వాడిది కంప్లీట్ అయిపోయింది ఫినిషింగ్ అని. ఇంకా కూర్చున్నాడు అనమాట, హ్యాపీగా సెటిల్ అయిపోయాడు. అయిపోయి మేము ఎలా చేస్తున్నాము అని చూస్తూ ఉన్నాడు. వాడు లడ్డూలు కూడా చేశాడు, ఒకటి కుడుములు ఒకటి లడ్డూలు అంట. ఇంకా ఎగ్జామ్ రాసి ఫస్ట్ హ్యాపీగా కూర్చున్నట్టు కూర్చున్నాడు అనమాట. అండ్ హాస్ని ఎలా చేసిందో ఇంకా ఇప్పటివరకు మనకు రివీల్ చేయలేదు. బ్యాక్ సైడ్ ఉందన్నమాట, మనకు కనిపించేదంతా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ సైడ్ ఇంకా చూపించట్లేదు, ముందు తర్వాత చూపిస్తుందంట. అండ్ ఇది అద్వికాది, అది ఓన్లీ 3 ఉండలు చేసి పెట్టింది పాపం. దాన్ని కొంచెం నేను తొండం షేపు చోళ్ళలాగా నొక్కి పెట్టాను, మ్యాక్సిమం ఆ మొత్తం అదే చేసింది. ఆ కింద ప్లేట్ లాగా ప్లస్ బాడీ తల అన్నీ అద్వికాయే చేసింది. ఆ వాటికి చెవులు పెట్టడం దానికి రాలేదు, అక్కడ మేము హెల్ప్ చేసాము. హాస్ని కూడా ఇక్కడ పాము పడగలాగా చేసి గొడుగు పెట్టింది పాముతో, అది కూడా బాగుంది. హాస్ని ఇప్పుడు టర్న్ చేసింది వినాయకుడిని మొత్తం. ఇది దీని ఫైనల్ లుక్, చాలా బాగా వచ్చింది. ఇదేమో అక్షిత్ చేసింది, వాడు కూడా చాలా బాగా చేశాడు. వాడు ఆ పంచపాత్రను మాత్రం వదిలిపెట్టట్లేదు, చూపిస్తున్నాడు పాపం బాగా వచ్చిందని. సో అలా మన గణేష్ మేకింగ్ కాంపిటీషన్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలు చాలా బాగా చేశారు. ఇది అక్షిత్ వినాయకుడు, ఈ పక్కన బుజ్జిగా క్యూట్గా ఉన్నది అద్విక వినాయకుడు, అండ్ పక్కన హాసిని. ఇది మీరు మూడింటిని చూసి మీరే జడ్జ్మెంట్ ఇవ్వండి, ఎవరు బాగా చేశారు అని పిల్లలకి. ఓకేనా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఎలా ఉంది వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చివరిలో ఒక లైక్ చేయండి. ఓకేనా? బాయ్.